తెలంగాణ ఎన్నో మహత్తర పురాతన ఆలయాలకు నెలవు. అటువంటి ఆలయాల్లో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఒకటి. దక్షిణ భారతంలోనే పేరుగాంచిన ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇంతటి పేరుగాంచిన ఆలయం అమ్మ సొమ్మునే కాజేసే దోపిడీ దొంగలకు నెలవుగా మారింది. అమ్మవారి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే విద్య బాగా వస్తుందని భక్తుల నమ్మకం. అలాంటి అమ్మవారి కరుణా కటాక్షాల కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అలా అమ్మవారికి అనేక మంది భక్తులు సమర్పించే కానుకలతో ఆలయ ఆస్తులు వేల కోట్లకు చేరాయి. ఇప్పుడు ఇంతటి పవిత్ర ఆలయంలో అపచారం చోటు చేసుకుంటోంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాల తరలింపు నుంచి మొదలు పూజా ప్రసాదం కింకర్యాలు అన్నిటిలోనూ అందిన కాడికి ఆలయ అధికారులు దోచుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా అటు గ్రామస్తులు ఇటు ప్రతిపక్ష వర్గాలు ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇలా వందల కోట్లు వెనకేసుకున్నారని జిల్లా వ్యాప్తంగా కోడై కూస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ త్రిసభ్య కమిటీని నియమించారు. దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్, విజిలెన్స్ అధికారి కృష్ణవేణి, ఆడిట్ సెక్షన్ అధికారి లక్ష్మీనారాయణ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు ఆలయ భూదస్త్రాలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడికి వచ్చిన త్రిసభ్య కమిటీ అధికారులు బాసరలో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. హోంగార్డులు, అర్చకులు, అధికారులు అనే తేడా లేకుండా అవినీతి బకాసురుల అవతారమెత్తి అమ్మవారిని నిలువు దోపిడీ చేస్తున్నారని తేలింది. అక్షరాభ్యాసం మొదలుకుని అన్నదానం వరకు అడుగడుగున అక్రమాలకు ఒడిగడుతూ ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. ఒకే రసీదుపై పదుల సంఖ్యలో అక్షరాభ్యాసాలు చేయించడం, భక్తులు అందజేసిన విరాళాలు, కానుకలను కాజేయడం, కోట్లాది విలువైన భూములను అమ్మకానికి పెట్టడం, ఇలా వీరి అక్రమాల చిట్టా వెలుగుచూసింది. ఆలయంలో ఇంత మొత్తంలో అవినీతి జరగడానికి ముఖ్య కారణం ఇక్కడ విధులను నిర్వహిస్తున్న అధికారులు, స్థానచార్యులు, ధర్మకర్తలే. ఆలయంలో విధులను నిర్వహిస్తున్న సూపరింటెండెంట్, ఈవో, ఏఈఓలపై చట్ట ఉల్లంఘనతో పాటు క్రమశిక్షణ చర్యలతో పాటు రికవరీ చేపట్టాలని సిఫారసు లేఖను అందజేశారు. ఇప్పటికైనా దేవుళ్ల సొమ్మును కాజేసేందుకు ఒడిగడుతున్న వారిని శిక్షించి మరొకరు ఇలాంటి పాపాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అమ్మవారి సొత్తును రికవరీ చేస్తారా లేక చేతులు దులుపుకొని వదిలేస్తారా అనేది వేచి చూడాలి.